రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సుభిక్షంగా ఉన్నారని, 2024 ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జగన్ అన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరుపై ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని అతికించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఎన్ని పార్టీలు కలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమి చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తులూరు సునీత, ఉప సర్పంచ్ కరిదుర్గ ప్రసాద్, ఎంపీపీ కన్నా భక్తుల కామేశ్వరరావు, గండేపల్లి బాబీ, గుడాల రామకృష్ణ, నాలం శ్రీను, సింగంపల్లి బాబురావు, వర్ధనీటి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇంకెళ్ళి చిరిగిపోదాకా చూస్తుంది కాదు, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాల కాలంలో పాలనలో ఏ రకంగా అయితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి చేరువగా పాలన ఏ రకంగా చేశారనే దాని మీద ఈ రోజున ప్రతి ఇంటికి 14 రోజుల పాటు 7 లక్షల మంది సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని వారికి చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారుని బలోపేతం చేసే విధంగా వారి యొక్క ఈ 4 సంవత్సరాల పాలనని ముందుకు తీసుకెళ్లే విధంగా ఏ రకంగా చేశారనే దాని మీద సుమారు 5 కోట్ల మంది ప్రజలను కలుసుకుని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా తెలిసే విధంగా, అలాగే 4 సంవత్సరాల ప్రభుత్వం చేపట్టిన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో నేరుగా రాష్ట్రంలో ఉన్న 1,60,00,000 కుటుంబాలకి ఈ రోజున కన్వీనర్లు అందరూ కలిసి వారి యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారి స్టిక్కర్ని, వారి యొక్క ఒక పీపుల్స్ సర్వే ద్వారా ఒక 5 అంశాలను తీసుకుని అది ప్రతి ఒక్కరికి కూడా వినిపించి ఈ గృహ సారథులు, కన్వీనర్స్, వాలంటీర్స్ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని వారి దగ్గరికి వెళ్ళి అన్నీ విశదీకరించి చెప్పి తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పాలన గురించి చెప్పే కార్యక్రమం. దీని తర్వాత ప్రత్యేకంగా 5 పాయింట్లు దీనికి పెట్టి ఓ బుక్లెట్ ఇచ్చి వారి దగ్గరే ఎస్ఆర్నో అవునా కాదా అని తెలుసుకుని వెంటనే టిక్ పెట్టి ఈ పీపుల్స్ సర్వే ద్వారా రేపు త్వరలో ఈ 14 రోజుల కాలం అయిన తర్వాత ఆ సర్వే రిపోర్టులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారో,